ఈ నెల 13 నుంచి ఫిట్నెస్ లేని 624 స్కూల్ బస్సులపై కేసులు బుక్ చేశామని, ఇప్పటిదాకా 357 బస్సులను సీజ్ చేశామని, ఆ వివరాలన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని రవాణా సమాచారం శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సచివాలయంలో 5వ బ్లాక్లోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులకు ఆర్టీసీ బస్ పాసులు 3 ఏళ్లు ఒకసారి తీసుకునేలా మొదటి ఫైల్పై సంతకం చేశారు. లభిస్తున్నారండి.